మన అమ్మ నాన్న పెళ్లి జరిగిన రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునేవారు కూడా కాదు. ఇంట్లోని పెద్దలే పిల్లల పెళ్లి విషయాలు చర్చించుకొని ఏకంగా పెళ్లి చేసేవారు. ఇక పెళ్లి కూతురికి అబ్బాయి నచ్చకపోయినా వరుడికి అమ్మాయి నచ్చకపోయినా ఎవరూ నోరు మెదిపి బయట చెప్పేవారు కాదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి విషయంలో అస్సలు మాట్లాడేవారు కాదు. కానీ నేటి తరం పెళ్లిళ్ళు అలా కాదు. పెళ్లి కొడుకు నచ్చకపోయినా వధువు మౌనంగా తల వంచుకొని తాళి కట్టించుకునే రోజులు పోయాయి. అబ్బాయి నచ్చకపోతే కరాఖండిగా చెప్పేస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. తాజాగా ఒక పెళ్లి కూతురు చేసిన పనితో మండపం వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబ సభ్యుల వద్ద దాచిపెట్టడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది వధువు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఎలా తెలిసిందంటే, యూపీలోని ఉన్నావులో పెళ్లి తంతు జరుగుతోంది. వరుడు మండపంలోకి వెళ్లేలోపు కాస్త నలతగా ఉండటంతో తల తిరగటంతో సూహ తప్పి పడిపోయాడు. అతను నేలపై పడిపోవడంతో అతని విగ్గు ఊడిపోయి బయటపడింది. దాంతో వరుడి బట్టతల బాగోతాన్ని అందరూ చూశారు. వధువు సహా బంధువులు కుటుంబ సభ్యులు పెళ్లికొచ్చిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పెండ్లి కూతురు బట్టతలున్న వ్యక్తితో తన పెండ్లు వద్దంటే వద్దని భీష్మించుకుంది. చివరికి పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయి పెండ్లికి ససేమీరా అంది. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరుపుగా పెండ్లి కోసం అమ్మాయి తండ్రి ఖర్చు చేసిన 5.6 లక్షలు తిరిగి ఇవ్వాలని తీర్మానం చేశారు. దాంతో ఇక చేసేదేమీ లేక అబ్బాయి తరపు వారు అంగీకరించి డబ్బు వాపసు ఇచ్చేశారు.